ఉండి ఎవరండి తల్లి? ఏ కండ తల్లి ఒక తప్పేసుకోదా? ఇంక అంత మాత్రం తల్లి మీద అలిగేస్తావా? తప్పు చేశానండి, తప్పు చేశాను. ఇక మూడోది ఎవరండి? భార్య. భార్య అంటే ఎవరు? డార్లింగ్. డార్లింగ్ అంటే ఇదో ఆది నాలో సగభాగం సహదర్మచారి. ఏ ఈ సగభాగాన్ని ఆవిడ కొట్టుకుంది, ఆవిడ బాగా ఆవిడ కొట్టుకుంటే తప్ప? అసలు ఆలోచించండి, అంత మాత్రం కోట నుంచి ఆవిడ పిల్లల మీద అది వచ్చేస్తావా? తప్పు చేశానండి, తప్పు చేశాను. ఏమీ ఉండలేదండి. ఈ అరణంలో నేను దుంపలు ఆకులు తినుకొని బతకలేను. వెళ్ళిపోతాను, వెళ్ళిపోతానండి బాబు, వెళ్ళిపోతాను, మా ఇంటికి వెళ్ళిపోతాను. పోతాను పోతాను అంటున్నావు, వచ్చావా? రారా ఇంటికి. ఇంటికే? ఇంటికే. ఏ ఇంటికి? ఏ ఇంటికే? మన ఇంటికే. నీకేమన్నా? నువ్వు తాత ముసలోడు అన్నీ అయిపోయి అన్నీ అయిపోయి పక్క ముక్క తిన్న శరీరం. అబ్బా నాన్న, ఇక్కడ ఉండే ఆకులు అవన్నీ తినేదంట. ఇంటికి పోయారనుకో, రోజు లేకపోయినా వారానికి ఒకసారి ఉంటుంది. ఏమిటండి ఎక్కడ మీద ఆలోచించారు? అదే కక్క ముక్క ఫుడ్. ఫుడ్ వెళ్ళిపోతావు. నీకేమరా, నువ్వు ఇప్పుడే వచ్చావు, నేను వచ్చి చాలా కాలం అయితే కానీ నేనవరితో చెప్పుకోరా. అదిగో ఆ ముసలితో చెప్పు. నువ్వు ఇంటి మీద అడిగి వచ్చేసావు, నిన్ను చూసి నాన్న, నాన్న చూసి నేను ఫాలో అయిపోయింది. నాన్న చిన్నోడు మనందరికంటే వెనక వచ్చినోడు, గొప్ప తెలివైన వాళ్ళ ఉన్నాడు. వెళ్ళిపోతావు నాన్న? నేను వెళ్ళిపోదాం అని అనుకుంటున్నాను. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు ఎలాగుంటే కింద నుంచి పరిస్థితులు అన్ని బాగా డల్గా ఉన్నావు. ఏమైంది అయినా? నువ్వు ఇంటి మనిషి కాదు, నువ్వు చాలాగా ఉండాలి. ఎప్పుడు చెంగు చెంగుమని తిరిగేదని ఇలా డల్గా ఉన్నావు ఏటమ్మా? ఏమైంది? ఏమంటే ఏమని చెప్పమంటారు అత్తయ్య? మీ అబ్బాయి గుర్తుకొస్తున్నారు. నిజమేనమ్మా, నాకు కూడా అలా అనిపిస్తుంది. మనం తప్పు చేస్తాం, మనుషులు దూరం అయితే కానీ వాళ్ళకి విలువ తెలియదు అంటే సార్. వాళ్ళకి అన్ని పని పెట్టి వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టినట్టున్నాం కదమ్మా. మీ తాతయ్య దూరం చేస్తాను కాటి కాచాచి. మీ వయసులో మీ తాతయ్య ఉంటే నా బాబు కూర్చోండి. మాట్లాడలేదు,
Yeah.
చెప్పండి. Bye.